అందరికీ నమస్కారం. మిథునరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో మిథునరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథునరాశి జ్యోతిషచక్రంలో మూడవ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది. ఈ రాశి ద్విస్వభావరాశి మరియు వాయుతత్వరాశి. మృగసర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదముల్లో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు. మిథునరాశిలో జన్మించిన స్త్రీలు సన్నని పాదాలు, నిశితమైన దృష్టి కలిగి ఉంటారు. మిథునరాశివారి జీవితమంతా యవ్వన శోభతో కూడిన ప్రకాశవంతమైన మెరుపును కలిగి ఉంటుంది. వారు ఎల్లప్పుడూ వారి వాస్తవ వయస్కంటే 10 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు. మంచి యవ్వన శరీరాకృతితో ఎల్లప్పుడూ చురుకుగా కనిపిస్తారు. అయితే వారు తమ రూపాన్ని పట్టించుకోరు. అంటే వారు అందంగా ఉన్నారని వారికి తెలియదని కాదు, పట్టించుకోరు అంతే. మిథునరాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. వీరు ఇతరులు అభిప్రాయానికి ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారు, అలాగే జాలి దయ కలవారు. అవతలి వారి కష్టస్కాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవతలివారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తారు. మిథునరాశి వారు చాలా శక్తివంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాని వీరి ఈ సామర్థ్యం గురించి వారు ఎప్పుడూ గొప్పగా చెప్పుకోరు. మిథునరాశి వారికి కల్తీలేని హాస్యం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా జోకులు చెప్పడం వీరి ఉత్తమ లక్షణం. మిథునరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తిచేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకా ఎవ్వరికీ ఉండవు. అంతటి నైపుణ్యం వీరికుంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా వీరికి సందేహం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో సందేహం, అలాగే కంగారు ఉంటుంది. అంటే ఒక పని మొదలు పెడితే అందులో సందేహం. అంటే ఆ పని చేయొచ్చా చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా వీరికొక సందేహం, ఒకింత భయముంటుంది. మిథునరాశి స్త్రీలకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. వీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. వీరికి సమాజంలో వివిధ స్థాయిలలో స్నేహితులు ఉంటారు. కాని వీరికి చాలా తక్కువ మంది సన్నిహితులు ఉంటారు. ఎందుకంటే వీరు వారిని అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం మాత్రమే చూస్తారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. వీరు త్వరగా ప్రేమలో పడతారు. కాని ప్రేమించిన వాళ్ల గురించి వీరు అంత త్వరగా ఒక నిర్ధారణకు రాలేరు. వారు తమను తాము సమర్థించుకోవడానికి ఎల్లప్పుడూ ఒక కారణాన్ని కనుగొంటారు. తమ భావాలను కూడా అర్థం చేసుకోకుండా గుడ్డిగా ప్రేమించగలిగేవారు. అదే సమయంలో వారు తమ భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా సంతోషాన్ని కలిగించకపోతే త్వరగా తమ పంథాను మార్చుకునే వ్యక్తులు. వారు బాగా చదువుకున్న మరియు పరిజ్ఞానం ఉన్న పురుషులను భాగస్వాములుగా ఇష్టపడతారు. వీరు భిన్నాభిప్రాయాలు కలవారు. అలాగే రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్లీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఇతరులు అభిప్రాయానికి ఎక్కువ విలువనివ్వడం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది. కాని కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాలు, అభిప్రాయం మేరకు చదువులేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీంతో వీరి జీవితంలో నష్టపోతారు. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు. కాని కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారు భయంగా ఉంటారు. కాని దీన్ని వీరు బయటపడనివ్వరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాసరచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు. నీతి న్యాయం ధర్మంలో మధ్యవతులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు.
వీరు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వీరి దగ్గర ధనం కూడా ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే డబ్బు ఉన్నవారిలో ఈ మిథునరాశిగల స్త్రీలు ఉంటారు. కానీ వీరికి ఎంత డబ్బు ఉన్నా జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది. వీరికి లలిత కళలు, సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటాయి. కాని కొంతమంది మిథునరాశిలో జన్మించిన స్త్రీలకు వీరి ప్రథమ సంతానానికి మధ్య కొంత వైరం ఉంటాయి. వీరికి వీరి సంతానానికి మధ్య భిన్నాభిప్రాయాలు, భేదాలు ఉంటాయి. వీరు మార్గంలో వీరి పిల్లలు నడవరు. దాంతో వీరికి వీరి సంతానానికి మధ్య కాస్త భిన్నాభిప్రాయాలతో గొడవలు ఏర్పడుతుంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువులమీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. వీరు మాటకారులు, మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. వీరు మాట్లాడటానికి అవతలివారికి అవకాశం ఇవ్వరు. వీరే మాట్లాడుతూ ఉంటారు. అంతా మాటకారులు. వీరు మాటలు హాస్యాస్పదంగా, అలాగే వింతగానూ విడ్డూరంగానూ ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టిచూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే కొన్నిసార్లు వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల జీవితంలో వచ్చిన మంచి అవకాశాలని విడిచిపెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తుంటారు. అలాగే వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిథునరాశి స్త్రీతో ఉంటుంది. మిథునరాశిగల స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక్కక్షణం నవ్వుతూ, చిన్నపిల్లలా నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తారు. మరుక్షణమే బాధ్యతగల గృహిణిలా గంభీరంగా కనిపిస్తారు. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాలమీద దృష్టి పెడతారు. తన భావాలు వివరించగలుగుతారు. అది పూర్తవకముందే రాజకీయ విషయాలమీద చర్చిస్తారు. మరో నిమిషంలోనే ఉద్వేగపూరితంగా, సెంటిమెంటల్గా, కన్నీళ్లతో భయంగా కనపడతారు. అందుకే మిథునరాశి స్త్రీలు ఎప్పుడూ నిత్యనూతనంగా కనపడతారు, తప్ప రొటీన్గా కనిపించరు. వీరితో సాన్నిహిత్యం అస్సలు బోర్ కొట్టదు. అలాగే వీరిని ఎదుటివారు ఎవరైనా ఇష్టపడుతున్న లేదా తన జీవిత భాగస్వామి అయినా సరే తన అందం, తెలివి, వినయ విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. వీరు ఒక్కచూపుతో తన జీవిత భాగస్వామినిగానీ, ప్రియుడినికానీ, తనకు ఇష్టమైన వారినికానీ తమ కాళ్ల దగ్గరకు రప్పించాల్సిందే. ఇక మిథునరాశి స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అంత సునిశితంగా వీరి ఆలోచనలు ఉంటాయి. వీరు పైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు. కాని వీరు ప్రతి విషయాన్ని గమనిస్తూ సునిశితంగా ఆలోచిస్తుంటారు. వీరు తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తారో, అలాగే ఇతర పురుషుల పట్ల ఆకర్షిస్తుండటం కూడా గుర్తిస్తారు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ తనకిష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని, వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు. ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటారు. తన ప్రేమ, గౌరవం, విలువ, మర్యాదలు అన్ని జీవిత భాగస్వామికి అర్పిస్తుంది. తనే జీవితం అని అనుకుంటుంది. కాని జీవిత భాగస్వామి కూడా వారికి సమయాన్ని కేటాయించాలి. తన ఇష్టాలను గౌరవించాలి. ఆ విధంగా లేకపోతే మరుక్షణమే వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు వెనుకాడరు. అలాగే వీరు ఇంటికి వచ్చిన అతిథుణ్ణి ఎంతో అభిమానంగా, ప్రేమగా, గౌరవంగా ఆదరిస్తారు. ఒక్కసారి వీరి ఆతిథ్యం పొందినవారు వీరిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పరిపూర్ణ స్త్రీతత్వం ప్రదర్శిస్తారు. ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటారు. అంతటి ప్రతిభాపాటవాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవడిక నేర్పుతారు. పిల్లల్ని ప్రేమగా లాలించి, పాలించి, బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తనవంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తారు. మిథునరాశి స్త్రీలు ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన రంగాలలో పనిచేయడానికి ఇష్టపడతారు. అందువల్ల వారు వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఆర్ట్ డిజైన్, పర్సనల్ కేర్, ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్కిటెక్చర్, లా, ఎన్ఫోర్స్మెంట్, మెకానికల్ ఆపరేషన్స్, ఫైర్ డిపార్ట్మెంట్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు మరియు టెక్నిక్లను ప్రయత్నించాలనుకునే వ్యక్తులు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.